ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామములో మీ అందరికీ స్వాగతం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధువును, సర్వోన్నతుడును, సర్వాధికారి అయిన మా ప్రియ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను ప్రభా. ఇంతవరకు తండ్రి మమ్మలను కాచి కాపాడి మరొకసారి తండ్రి మా ప్రియులందరితో కలిసి నీ సత్యవాక్యం ప్రచురపరచడానికి నీ దోసరికి నీవు ఇచ్చిన మహా గొప్ప కృపకు నీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నీ యొక్క వాక్యను ప్రచురపరుస్తూ ఉండగా తండ్రి, అనేక మంది హృదయాల్లో ఈ యొక్క వాక్యము నాటబడేలా చేయమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. హౌసింగ్ బోర్డ్ క్రీస్తు సంఘం తరపున మీ అందరికీ స్వాగతం. దేవుని యొక్క లేఖనాల్లోకి మనం వెళ్దాం. ధ్యానాంశము ఆలయము. ధ్యానాంశము ఆలయము. మనకి ఆలయము అంటే మనకు మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది ఏమిటి అంటే, పాత నిబంధన కాలంలో సొలొమోను కట్టించిన దేవాలయం గుర్తుకు వస్తూ ఉంటుంది. దావీదు ఒక రోజున తాను కట్టించుకున్న నగరంలో ఉన్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నేను దేవదారు మ్రానులతో కట్టుకున్న గొప్ప ఎత్తైన భవనంలో నేను జీవిస్తూ, ఏ దేవుడైతే నాకు ఈ రాజు అనే అధికారాన్ని, పదవిని ఇచ్చాడో ఆ దేవుని మందిరము, గుడారములలో ఉండటం ఏమిటి? దేవుడు హెచ్చుగా ఉండాలి, మానవుడు తక్కువగా ఉండాలి, కానీ నేనైతే ఎత్తైన భవంతిలో నివసిస్తున్నాను, కానీ నా దేవుని గుడారము క్రింద ఉన్నది, గుడారంలో నా దేవుని మందసము గుడారంలో ఉన్నది కనుక దేవుని నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని నిర్మించాలని చెప్పి అనుకుని ప్రవక్తని పిలిపించి ప్రవక్తతో ఈ విషయాన్ని చెప్పినప్పుడు, మంచిది, నీకు ఏది ఇష్టమైతుంది చేయమని చెప్పినప్పుడు, దావీదు దేవుని నామ ఘనత నిమిత్తం ఒక మందిరాన్ని నిర్మించాలని చెప్పి అనుకున్నాడు. అది ప్రజలందరికీ కూడా తెలియజేశాడు. ప్రజలందరూ కూడా సంతోషంగా దేవుడు మాకు ఇచ్చిన దాంట్లోనే తిరిగి మేము దేవునికి చెల్లిస్తున్నాం అని మనస్ఫూర్తిగా ఆ మందిరం నిమిత్తము సహాయపడినట్లుగా మనకి పాత నిబంధన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అయితే దేవుడు, దావీదు నీవు ఆ మందిరాన్ని కట్టవద్దు, నీ చేతుల రక్తముతో తడిచినవి గనుక నీ గర్భం నుంచి వచ్చినటువంటి నీ కుమారుడైన సొలొమోను ద్వారా ఆ మందిరాన్ని నిర్మింపజేయమని చెప్పి దేవుడు తెలియజేశాడు. అప్పుడు ఆ దేవాలయానికి సంబంధించి ఏమైతే కావాలో, దావీదు ఏమైతే చేయగలడో వాటన్నిటినీ కూడా దావీదు సమకూర్చాడు. బంగారము, వెండి, ఇత్తడి. ఆ తరువాత సొలొమోను అత్యంత నైపుణ్యంతో ఒక గొప్ప మందిరాన్ని నిర్మించినట్లుగా, ఆ మందిరాన్ని సొలొమోను దేవాలయం అని కూడా పిలిచినట్లుగా మనకు దైవగ్రంథం తెలియజేస్తుంది. అది ఎంత కాస్ట్లీగా సొలొమోను ఆ మందిరాన్ని కట్టించాడు అంటే, అది అప్పట్లో ఒక ప్రపంచ నేత్రంగా పిలువబడింది ఆ మందిరము. అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారైనా చూడాలి అన్నంత ఇదిగా ఆ మందిరం సొలొమోను నిర్మించాడు. ఇనుప పనిముట్లు ఏమీ కూడా ఉపయోగించకుండా నిర్మించడం జరిగింది. అయితే ఆ మందిరాన్ని కట్టిన తర్వాత దేవుడు ఏమన్నాడు ఒకసారి మనం చూద్దాం. మనం అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 47 నుంచి 50 వరకు మనం చూసినట్లయితే, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఆయనను దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలం ఏది అని చెప్పి మాట్లాడినట్లుగా
మనకు అపొస్తల కార్యం తెలియజేస్తూ ఉంది. అంటే దేవుడు సర్వాంతర్యామి, ఆయన ఆత్మయున్న దేవుడు, ప్రపంచ నలుమూలలా వ్యాపించిన దేవుడు, ఈ ప్రపంచంలో ఎవరు మరపెట్టిన వినగల సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. అటువంటి దేవుడు కేవలం ఆలయంలోనే ఉంటాడు అని అనుకోవటం ఒక భ్రమని దేవుడు తెలియజేశాడు. అయితే మరి దేవుడు ఎక్కడుంటాడు అంటే, మరి ఎంత ఖరీదు పెట్టి కట్టినటువంటి దేవాలయంలో దేవుడు లేడా అంటే, సొలొమోను ఆ దేవాలయాన్ని ప్రారంభించినప్పుడు సొలొమోను దేవాలయంలో నీది మేఘము రాగానే యాజకులు నీ తేజ మహిమకు నిలవలేకపోయిరని మనకు ఒక కీర్తన ఉంది. అంటే ఒక గొప్ప మేఘము ఆ సొలొమోను దేవాలయం మీదకి వచ్చినప్పుడు యాజకులు ఆ మేఘము యొక్క తేజో మహిమకు నిలవలేకపోయారని చెప్పి దైవలేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. అంటే ప్రపంచమంతా వ్యాపించి ఉన్న దేవుడు, ఆకాశమున సింహాసనము భూమున పాదపీఠమని చెప్పినటువంటి దేవుడు, మరి ఆ మేఘము తేజవంతముగా దేవుని యొక్క మేఘము అక్కడికి ఎందుకు వచ్చింది అంటే, తాను కోరుకున్న ప్రజలందరూ కూడా దేవుని నామస్మరణ చేయటం కొరకు, దేవుని కీర్తించడం కొరకు, దేవుని కొనియాడటం కొరకు, అలాగనే బలులు అర్పించడం కొరకు అక్కడికి వచ్చారు. గనక దేవుడు వారున్నంతసేపు కూడా అక్కడ ఉన్నట్లుగా మనకి తెలియబడుతోంది. అంటే మందిరము అన్నది దేవుడు ఉండే నివాస స్థలము కాదు, కానీ దేవుని ప్రజలందరూ అక్కడ కూడుకున్నప్పుడు అక్కడ వేసే ధూపార్తులు కానీ బలులు కానీ అవి దేవునికి ఇంపైన సువాసనగా చేరుతున్నట్లుగా మనం భావించాలి. అలాగనే దేవునికి ఇంపైన సువాసనగా వెళ్తున్నట్టు కూడా మనకి దైవగ్రంథంలో అనేకమైన వచనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. నిజంగా సొలొమోను ఎంత అద్భుతమైన దేవాలయాన్ని కట్టించాడు అంటే, నిజంగా ప్రజలందరూ కూడా మెచ్చుకున్నారు, ప్రపంచనేత్రంగా కూడా అది పిలువబడిందండి అప్పట్లో. అయితే తరువాత ప్రజలందరూ కూడా త్రోవ తప్పి దేవుని మార్గాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు నెబుకద్నెజరుకు తన ప్రజలందరినీ అప్పగించినప్పుడు ఆ దేవాలయము గోడ కూలగొట్టబడినది, దాని కుమ్మములు ద్వారబంధములు కాల్చివేయబడ్డాయి. ఆ దేవాలయంలో ఉన్న ఉపకరణాలన్నింటినీ కూడా సొలొమోను ఎంత అద్భుతంగా నిర్మించాడో వాటన్నిటినీ కూడా ఒలుచుకుని నెబుకద్నెజరు వెళ్ళిపోవటం జరిగిందండి. చాలామంది యెరూషలేము దేవాలయం గురించి మాట్లాడుతున్నప్పుడు కేవలం సొలొమోను మాత్రమే ఒక్కడే కట్టించడం చెప్పి అనుకుంటుంటారు. కానీ సొలొమోను మొట్టమొదటిగా ఆ మందిరాన్ని నిర్మించినవాడు సొలొమోను అయినప్పటికీ నెబుకద్నెజరు దాన్ని పాడు చేసేసిన తర్వాత మరలా జెరుబ్బాబెలు ఎజ్రా నెహెమ్యాల సహాయంతో, అక్కడున్న రాజు కోరేష్ సహాయంతో తిరిగి పునర్నిర్మించాడండి జెరుబ్బాబెలు. పునర్నిర్మించిన తర్వాత ఇంతకుముందు సొలొమోను కట్టించిన దానికంటే కూడా ఎక్కువ సుందరంగా దాన్ని తయారు చేశాడు. అది ప్రపంచ వింతల్లో ఒకటిగా చెప్పబడిందండి అప్పట్లో. అంటే మొదటిసారి దావీదు కట్టాలని చెప్పనుకున్నాడు, కానీ దావీదు నిర్మించలేదు, సొలొమోను నిర్మించాడు. సొలొమోను నిర్మించిన దేవాలయము నెబుకద్నెజరు పాడు చేసినప్పుడు దాన్ని జెరుబ్బాబెలు మళ్ళా దాన్ని పునర్నిర్మించి మరలా పూర్వవైభవాన్ని అక్కడ తీసుకుని వచ్చినట్లుగా మనకు రాయబడి ఉన్నది. ఆ తర్వాత చాలా కాలం తర్వాత అది ఏళ్ళు గడుస్తున్న కొద్దీ కూడా అది పాతబడిపోవటం మొదలుపెట్టింది, పాడైపోవటం మొదలుపెట్టింది. అలా పాడైపోయినప్పుడు మరలా హేరోదు దానిని ఒక శృంగారం అనే దేవాలయంగా తీర్చిదిద్దాడండి హేరోదు. హేరోదు బ్రతికి ఉన్నంత వరకు కూడా ఆ దేవాలయం ఏదో పని చేస్తూనే ఉండేవాడండి హేరోదు. అందుకే మొదట సొలొమోను కట్టాడు, అంతకంటే బాగా జెరుబ్బాబెలు కట్టాడు, జెరుబ్బాబెలు కంటే బాగా పాతబడిపోయిన తర్వాత శిథిలావస్థకు వచ్చిన తర్వాత
హేరోదు ఆ మందిరం మీద ఉన్న మక్కువతో చాలా ఒక శృంగారమైన దేవాలయంగా దాన్ని నిర్మించడం జరిగిందండి. అంత చనిపోయే వరకు కూడా ఏదో పని చేస్తూనే ఉన్నాడు హేరోదు. అందుకే పేతురు యోహానులు మధ్యాహ్నం 3 గంటల వేళ శృంగారమైన దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు ఉందండి అక్కడ. అంటే ఆ దేవాలయం ఎలా పిలువబడిందంటే శృంగారమని, అంటే అంత శృంగారంగా అన్నమాట. ఉదయాన్ని కాంతి ఆ మందిరం మీద పడినప్పుడు ఆ బంగారపు యొక్క రేకుల యొక్క కాంతికి ఆ ప్రాంతమంతా కూడా సువర్ణమైపు మయమైపోయి ఒక దే దివ్య మానంగా వెలిగినట్లుగా చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారండి. అయితే తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రజలందరూ కూడా ప్రపంచనేత్రంగా పిలువబడిన దేవాలయము, అత్యంత శృంగారంగా పిలువబడినటువంటి దేవాలయము, ప్రపంచంలో ప్రజలందరూ కూడా చెప్పుకునేటువంటి దేవాలయము ఒక్కసారైనా చూసి అలా ఆ మందిరం గుండా వెళ్తున్నప్పుడు దాన్ని చూడకుండా ఉండలేకపోయారట. అంత అద్భుతంగా హేరోదు ఆ మందిరాన్ని నిర్మించినట్లుగా చరిత్ర చెబుతుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కొంతసేపు ఆగి వెళ్ళినట్లుగా కూడా చరిత్ర మనకు తెలియజేస్తుంది. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యులతో కూడా అక్కడికి వెళ్తున్నప్పుడు శిష్యులు కూడా ఆ దేవాలయం గురించి వివరిస్తున్నప్పుడు, అద్భుతాన్ని గురించి వివరిస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కొద్ది దినాల్లో ఈ దేవాలయము రాతి మీద రాయి నిలబడకుండా పాడైపోతుందని చెప్పి దేవుడు ముందుగా ప్రవచించాడు. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే చాలామంది ఆలయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అది ఎంతవరకు సబబు, ఆ తర్వాత రోమీలు, రోమా గవర్నమెంట్, రోమా ప్రభుత్వము యెరూషలేము మీద దండెత్తినప్పుడు ఆ మందిరాన్ని మొత్తం తునాతునకలు చేసేస్తే వాళ్ళు ఎంత ప్రయత్నించినా పగలకుండా ఒకే ఒక గోడ మిగిలి ఉందండి. ఇప్పటికీ కూడా ఆ గోడ ఉంది, దాన్నే విలాప గోడ అని చెప్పి అంటూ ఉంటారు. యెరూషలేము యాత్రకు వెళ్ళిన వాళ్ళు ఆ గోడను చూస్తారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇదే ప్రదేశంలో యెరూషలేము దేవాలయం నిర్మించబడిందని చెప్పి ఆ గైడ్ చూపిస్తూ ఉంటాడు. అది మొత్తం అంత ప్రపంచనేత్రంగా పిలువబడింది, శృంగార దేవాలయంగా పిలువబడింది, ప్రపంచ వింతల్లో ఒకటిగా పిలువబడినటువంటి దేవాలయము ఇప్పుడు ఎలా ఉంది అంటే తునాతునకలైపోయి కేవలం ఒక గోడ మాత్రమే మిగిలింది. నేను ఈరోజు ఏం చెప్పదలుచుకున్నానంటే దేవాలయాల్లో దేవుడు ఉన్నాడు అని చెప్పి అనుకుంటుంటారు చాలామంది. చాలామంది క్రైస్తవులకు కూడా అక్కడ జరుగుతున్న ఆరాధన కంటే వాళ్ళు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే మందిరాన్ని చూసి ఆరాధనకు వెళ్ళే ప్రజలు ఈ రోజున అనేక మంది ఉన్నారు. ఎక్కడ పెద్ద దేవాలయం నిర్మించబడిందో, ఎక్కడ పెద్ద చర్చ్ ఉందో, ఎక్కడ పెద్ద కడ్డాలు ఉన్నాయో, ఎక్కడికి ఎక్కువ మంది జనం వెళ్తూ ఉన్నారో దానిని బట్టి అక్కడ దేవుడు ఉన్నాడని చాలామంది అపోహలో ఉన్నారు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, నా కొరకు మీరు ఎలాంటి మందిరం నిర్మిస్తారని చెప్పిన దేవుడు కీర్తన గ్రంథము 102వ కీర్తన 25వ వచనంలో చూచినట్లయితే సర్వోన్నతుడు హస్తకృతములైన ఆలయములలో నివసింపడని చెప్పి తెలియజేస్తున్నాడు ఇక్కడ. సర్వోన్నతుడైన దేవుడు హస్తకృతములైన ఆలయములలో నివసింపడని. చాలామంది అక్కడ దేవుడు ఉంటాడు, ఆలయంలో దేవుడు ఉంటాడని చెప్పి అనుకుంటాడు. కానీ దేవుడు సర్వాంతర్యామి, ఆత్మస్వరూపి, ప్రపంచమంతా కూడా ఆవహించిన దేవుడు మన దేవుడు. ప్రపంచ నలుమూల నుంచి కూడా ఎన్ని కోట్ల మంది మొరపెడుతున్నా కూడా అందరి మొరలో ఆలకించేటటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. చాలామంది ఇతరులు భావిస్తూ ఉంటారు దేవుడు ఇక్కడ వెలిచాడు, దేవుడు అక్కడ వెలిచాడు, కనుక దేవుడు అక్కడే ఉంటాడు అని చెప్పి అనుకుని దాన్ని ఒక పుణ్యక్షేత్రంగా చేసుకుని కోటాను కోట్ల మంది అక్కడికి వెళ్ళి దర్శించుకుని వస్తూ ఉంటారు. వాళ్ళు నిజంగా దేవుని చూచినట్టుగా భావిస్తారు, కానీ అక్కడ దేవుడు ఉండడు. దేవుని చూచినట్లుగానే, దేవుని దగ్గరికి వెళ్ళినట్లుగానే వాళ్ళు భావిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఆలయాల్లో నివసించడు, గుడిలో కాదు దేవుడు ఉండేది.
గుండె గుడిలో ఉంటాడు దేవుడు. అందుకే దేవుడు మందిరాలు అవసరమే, ప్రతి ఒక్కరికి మందిరం ఉండాలి, చర్చ్ బిల్డింగ్ ఉండాలి. ఎందుకంటే మందిరాలు, ఎందుకంటే మనమందరము కూడుకోవటానికి ఒక మందిరం ఉండాలి. మరి దేవుడు ఎక్కడుంటానన్నాడు అంటే మత్తయి సువార్త 18:20 చూచినట్లయితే, ఏల అనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడుకుని ఉంటారో వారి మధ్య నేను ఉంటానని చెప్పి దేవుడు తెలియజేశాడు. ఎక్కడైనా సరే ఇద్దరు మనుషులు కూడుకొని అక్కడ ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించినప్పుడు వారి మధ్యన ఉంటానని చెప్తున్నాడు. దేవుడు ఆలయాన్ని కోరుకోవటం లేదండి, మన హృదయాలు కోరుకుంటూ ఉన్నాడు. ఇద్దరు రక్షించబడుతున్న వ్యక్తులు అక్కడ కూడుకొని అక్కడ ఒక కీర్తన పాడి అక్కడ కొంతసేపు వాక్యాన్ని ధ్యానించుకొని రొట్టె విరిచి ఆయన శరీరక్తాల్లో పాలు పంచుకొని వారిద్దరే కానుకలు వేసుకుని ముగింపు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వారి ఆరాధన అంగీకరిస్తూ ఉంటాడు. 100,000 కొడుకున్న దేవుడు అంగీకరిస్తాడు, 2 కొడుకున్నా కూడా దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. అందుకే ఎక్కడైతే 2 నా నామమును కొడుకుని ఉంటారో అక్కడనే ఉంటారని దేవుడు సెలవిచ్చాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే చిన్న సంఘాలు, బాగా చిన్న సంఘాలు, మధ్యస్థ సంఘాలు, పెద్ద సంఘాలు, బాగా పెద్ద సంఘాలు, బాగా పెద్ద సంఘాల్లోనే ఎక్కువ ఎక్కడైతే జనం ఉన్నారో అక్కడ దేవుడు ఉన్నాడని భావిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే 2 కొడుకున్న అక్కడ ఉంటాడు, 10 కొడుకున్న అక్కడ ఉంటాడు, 100,000 కొడుకున్న అక్కడ ఉంటాడు దేవుడు. కానీ దేవుడు సంఖ్యను కోరుకోవటం లేదండి. దేవుడు లేదండి పెద్ద పెద్ద మందిరాలను దేవుడు కోరుకోవటం లేదండి. మరి దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు? ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడిని ఒప్పుకొని తన పాపములు కడిగి వేసుకొని పరిశుద్ధాత్మనే వరాన్ని పొంది ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిస్తూ దేవుడు స్థాపించిన సంఘము క్రీస్తు సంఘం, దేవుడు స్థాపించిన సంఘం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘములో ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే ఆరాధన అంగీకరిస్తాడు దేవుడు. అది ఇంట్లో కావచ్చు, అది అరుగు మీద కావచ్చు, అది అద్దె దాంట్లో కావచ్చు, అది పర్మనెంట్ చర్చ్ బిల్డింగ్లో కావచ్చు అండి. అందుకే నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలం లేదని చెప్తున్నాడు దేవుడు. మరి సమస్తాన్ని సృష్టించిన దేవుడు, కలిగినదంతా ఆయన ద్వారానే కలిగింది, ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. మరి అటువంటిప్పుడు మరి దేవునికి ఎందుకు స్థలం లేదంటే, నీ హృదయమే ఆలయమే ఉన్నదని, నీ హృదయంలోనే ఉంటానని మీరు ఎరుగరా, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారని చెప్పి పౌలు తెలియజేస్తున్నాడు. ఆయనకు కావాల్సింది దేవాలయం కాదండి, మనం కూడుకోవడానికి దేవాలయం కావాలి, మనమందరం సమాజంగా కూడుకోవడానికి దేవాలయం కావాలి. మనమందరము కూడుకొని దేవుని ఆరాధించినప్పుడు ఒక వర్షం పడినా, ఒక మంచు పడినా, ఒక ఎండ తగలకుండా మనకి ఒక మందిరం మనకు అవసరం, ఒక చర్చ్ బిల్డింగ్ మనకు అవసరం. కానీ బిల్డింగ్ కాదండి ప్రాముఖ్యమైనది. చాలామంది చర్చ్ అంటే బిల్డింగ్ అని చెప్పనుకుంటారు, బిల్డింగ్ కాదండి. మన హృదయాల్లో దేవుడు ఉంటాడు, మన హృదయంలోంచి మనం ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించినప్పుడు, వాళ్ళు చేసే ఆరాధన యథార్థమైనదైనప్పుడు, లేఖనానుసారంగా ఆరాధన జరిగినప్పుడు, లేఖనానుసారంగా అయితే ఏ సంఘమైతే ఉంటుందో అక్కడ చేసే ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన అలాగనే ఆత్మతో పాడి, మనసుతో పాడి, ఆత్మతో ప్రార్థన చేసి, మనసుతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలు, ఆ స్తుతులు దోపార్తులాగా దేవుని యొక్క సన్నిధానానికి వెళ్తూ ఉంటాయి. అటువంటి ఆరాధన దేవుడు కోరుకుంటూ ఉంటాడు. అటువంటి ఆరాధన ఎవరైతే చేస్తారో, ఎవరైతే వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తారో, అటువంటి వారి ఆరాధన దేవుడికి కావాలి. 100,000 కొలది ఉంది, 1,000 కొలదిగా ఉండి దేవుడు చెప్పలేని విధంగా ఆరాధన చేసి, దేవుని నామం లేకుండా ఏదో ఒక నామాన సంఘానికి ధరించుకొని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి గొప్ప గొప్ప మందిరాలు నిర్మించుకుంటే అక్కడే దేవుడు ఉన్నాడనుకుంటే అది కేవలం అపోహ అవుతుంది, కానీ అది నిజం ఎంతమాత్రము కూడా కాదండి. గనుక మనము దేవుడు ఆరాధించే వాని హృదయాన్ని చూస్తాడు దేవుడు.
ఆరాధనా క్రమాన్ని చూస్తాడు దేవుడు. దేవుడు కోరుకున్న ఆరాధన ఏ వ్యక్తి అయితే చేస్తాడో అక్కడ దేవుడు ఉంటాడు. కానీ ఈవేళ వేల కొలదిగా క్రైస్తవులుగా కూడుకుని ఆరాధిస్తూ అక్కడే దేవుడు ఉన్నాడనుకుంటే అది కేవలం పొరపాటే అవుతుంటుంది. ఎందుకంటే కయ్యూను దేవుని సన్నిధికి వచ్చాడు, హేబేలు దేవుని యొక్క సన్నిధికి వచ్చాడు. కయ్యూను అర్పణ అర్పించాడు, హేబేలు అర్పణ అర్పించాడు, కానీ దేవుడు హేబేలు అర్పణ మాత్రమే అంగీకరించాడు. దేవుడు హేబేలు అర్పణ మాత్రమే ఎందుకు అంగీకరించాడు అంటే, దేవుడు ఏమైతే కోరుకున్నాడో దానిని హేబేలు చేశాడు. మందలోకి వెళ్ళాడు, మొట్టమొదట తీశాడు, జబ్బులేందని తీశాడు, మగదాన్ని తీశాడు. శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చాడు దేవుని కొరకండి. రక్తముతో కూడి ఉన్నదాన్ని తీసుకొచ్చాడు దేవుడు, ప్రాణంతో ఉన్నదాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చాడు. కానీ కయ్యూను అర్పణ ఈ గ్రేడింగ్ కనిపించలేదండి. రక్తంతో ఉన్నదాన్ని తీసుకుని రాలేదు, శ్రేష్టమైన దాన్ని తీసుకుని రాలేదు, మొదటిదాన్ని తీసుకుని రాలేదు. కనుక ఇద్దరూ ఆరాధన చేశారు, కానీ ఒకరే అర్పణ మాత్రమే దేవుడు అంగీకరించాడు. ఇంకొకరిని కొట్టివేశాడు దేవుడు. అతను శాపగ్రస్తుడైపోయాడండి. అతను చూసారా, ఈవేళ చాలామంది ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరి ఆరాధన కూడా దేవుడు అంగీకరిస్తున్నాడు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే కయ్యూను హేబేలు అర్పణ మనం చూసినప్పుడు కేవలం ఒకరి అంగీకరించాడు దేవుడు, ఒకరి అంగీకరించలేదు. ఈవేళ సాతాను ఈవేళ తాను ఒక క్రైస్తవుడిగా ప్రజల్లో ప్రవేశించి బైబిల్ పట్టుకుని అనేక మంది అబద్ధ బోధకులను తయారు చేసి వాళ్ళని లోకంలోకి వదిలివేశాడు. వీళ్ళు మనం మామూలుగా క్రైస్తవుడు కాకపోతే, బైబిల్ చేత పట్టుకోకపోతే వాళ్ళ రానివ్వని చెప్పేసి వాడు అదే రూపంలో మోసం చేస్తూ లేఖనాల ప్రకారంగా ఆరాధన జరగకుండా మనుషులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశాలుగా ప్రజల్లో ప్రవేశపెట్టి ఈవేళ ప్రజలు తన తనాతన సంప్రదాయాలని విడిచిపెట్టలేనటువంటి వారుగా ఉన్నారు. తనాతన సంప్రదాయాలని విడిచిపెట్టలేనటువంటి వారుగా ఈవేళ మనుషులు ఉన్నారండి. ఈవేళ తాను వెళ్ళే ప్రతి మార్గము కూడా సరైనదని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళకు సరైనదిగా కనపడే మార్గం ఉంది, కానీ తోదు కదా మరణానికి తీసుకెళ్తానని చాలామందికి తెలియటం లేదండి. ఏదైతే ఏంటండని మాట్లాడుతున్నారు, ఏ సంఘం అయితే ఏంటండని మాట్లాడుతున్నారు, చాలా తప్పు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏమైతే రాశాడో దానికి మనం ఒకటి కలపకూడదు, ఒకటి మనం తీయకూడదు. మనం అలా చేసినట్లయితే జీవగ్రంథంలో మన పేరుండదు. కనుక లేఖనాల్లో దైవగ్రంథంలో ఏ సంఘం అయితే ఉందో ఆ సంఘమే భూమి మీద ఉండాలి. ఆ సంఘం నామే ప్రతి సంఘము ధరించాలి. ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎటువంటి ఆరాధన చేశారో అటువంటి ఆరాధనే మనం చేయాలి. కానీ ఈవేళ బైబిల్ ఒకటే, కానీ బోధలు వేరువేరు. బైబిల్లో మనకు ఒకే ఒక సంఘం కనపడుతుంది, అది క్రీస్తు సంఘం. కానీ ఈవేళ అనేక రకాల పేర్లు పెట్టుకుని ఏదైనా ఒకటనే భ్రాంతిలో మనం జీవిస్తూ ఉన్నాం. అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. సుంకరి దేవాలయంలోకి వచ్చాడు, పరిసయుడు దేవాలయంలోకి వచ్చాడు. మరి పరిసయుడు ప్రతిరోజు దేవుని దగ్గరికి వస్తున్నాడు, మొక్కుబళ్ళు తీర్చుకుంటున్నాడు, విశ్రాంతి దినాన్ని ఆచరిస్తున్నాడు, బీదలకు సహాయం చేస్తున్నాడు, శ్రేష్ట భాగాలు వేస్తున్నాడండి, ఇదే చెప్పుకున్నాడు. కానీ సుంకరైతే ప్రభు ఆ పాపిని నన్ను కరుణించమని చెప్పి దుఃఖంతో పశ్చాత్తాపంతో అతను దేవుని మొరపెట్టినప్పుడు సుంకరి క్షమించబడ్డాడు, పరిసయుడు అతిశయంతో బయటికి వెళ్ళిపోయాడు. పరిసయుడు తను ఈవేళ దేవుడికి నేను చాలా బాగా ప్రార్థన చేశాను, దేవుడి వేళ నా ప్రార్థన అంగీకరిస్తాడు అని సొంత అతను వెళ్ళిపోయాడు. కానీ అతనికి తెలియదు అతని ప్రార్థన దేవుడు అంగీకరించలేదని. ఎందుకంటే అతని మనసు సరిగా లేదండి, అతని మనసులో అతిశయం ఉంది, అతని మనసులో గర్వం ఉంది, దేవుడు కోరుకున్న హృదయం అతనిలో లేదండి. ఈవేళ చాలామంది భక్తిగా ఉంటున్నారు, చాలామంది వేళ అతి భక్తితో కలిగి జీవిస్తున్నారు. కానీ అలాగనే ఒకరిది అంగీకరించాడు దేవుడు, ఇంకొకరిది అంగీకరించలేదు, అలాగే ఉంటుంది. కనుక దయచేసి
దేవుడు కోరుకునేది మందిరం కాదు. మందిరం ఉండాలి, ప్రతి ఒక్కరికి మందిరం ఉండాలి. అక్కడ మనం సమాజంగా కూడుకోవాలి. వర్షం వల్ల కానీ, ఎండ వల్ల కానీ, మంచు వల్ల కానీ కూడుకున్న వారికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు. కానీ చర్చ్ అంటే బిల్డింగ్ కాదండి. చర్చ్ అంటే ఏంటంటే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తే మూలరాయి ఉండగా అపోస్తలు వేసిన పునాది మీద మనమందరము కూడా, రక్షించబడిన ప్రతి ఒక్కడూ కూడా సజీవమైన రాళ్ల వల్లే కట్టబడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సొలొమోన్ అద్భుతంగా కట్టాడు, కానీ నెబుకద్నెజర్ పాడు చేశాడు. ఒకవేళ దేవుడు గనక మందిరంలో ఉంటే అది ఎందుకు పాడవుతుంది? తర్వాత మరలా జెరుబ్బాబెల్ బాగా అద్భుతంగా నిర్మించాడు, ప్రపంచరత్నంగా పిలువబడింది. కానీ దాన్ని అది శిథిలమైపోయింది. శిథిలమైపోతే హేరోదు బాగు చేయించాడు, రోమా ప్రభుత్వం పూర్తిగా దాన్ని శిథిలం చేసేసింది. అందుకే భౌతికమైన కడ్డాల్లో దేవుడు ఉండటం, మనం భౌతికమైన కడ్డాలు కాదు మనం చూడవలసిందండి. రక్షించబడిన మనం అందరము కూడా విరిగి నలిగిన మనస్సు ఆ దినము సమీపించిన కొలది సమాజంగా కూడుకుంట మానక భయభక్తులతో, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ఏ వ్యక్తి అయితే, రక్షించబడిన ఏ వ్యక్తులైతే వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తారో, అక్కడ అరుగు మీద పెట్టినా కానీ, ఒక పూరింట్లో పెట్టినా కానీ, ఒక పెగ్గిటింట్లో పెట్టినా కానీ, ఎక్కడ పెట్టినా కూడా దేవుడు అక్కడ ఉంటాడు. కనుక చాలామంది ఈవేళ చాలా గర్వంగా మాట్లాడుతూ ఉంటారు, మాది చాలా పెద్ద చర్చ్ అండి, మాకు చాలామంది ఎక్కువ మంది వస్తారండి, మా మొదటి వారం చెంద ఎంతో మీకు తెలుసా, అసహ్యపడుతూ ఉంటారండి పరిసైన వాళ్ళని. కానీ దేవుడు వీటిని కోరుకోవటం లేదండి. ఆరాధించేవాని హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆరాధించేవాడు యథార్థవంతంగా ఆరాధించాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి, ఆత్మతో పాడాలి, మనసుతో పాడాలి, ఆత్మతో ప్రార్థన చేయాలి, మనసుతో ప్రార్థన చేయాలి. అలాగ చేసినప్పుడు, లేఖనానుసారమైన ఆరాధన చేసినప్పుడు దేవుడు అంగీకరించి ఆ ప్రార్థనలు కీర్తనలు దోపాతులాగా దేవుని సన్నిధికి చేరుతుంటాయి. దేవుడు సంతోషిస్తాడు, దేవుడు సంతోషించి మళ్ళీ నిన్ను తిరిగి సంతోష పెడుతూ ఉంటాడు. నిత్య జీవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. గనుక దేవుడు కోరుకునేది ఏంటంటే మన హృదయాలు కోరుకుంటున్నాడు. మనం అందరం కూడుకోవడానికి మనకు మందిరం కావాలి, కానీ దేవునికి మన హృదయం కావాలి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16-17 చూసినట్లయితే, మీరు దేవుని ఆలయమే అన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించినాడని మీరు ఎరగరా. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేసిన, అంటే ఒక మనిషిని హృదయాన్ని కనుక రక్షించబడిన వాడిని ఎవడైనా పాడు చేసినట్లయితే దేవుడు వాడిని పాడు చేస్తారని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19 చూసిన, మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడినవాడు కనుక మీ దేహంతో దేవుని మహింపరచమని చెప్పాడు. కనుక మనము ఊపిరి ఉన్నంత వరకు సజీవంగా మన దేహాలు దేవుని సమర్పించుకుని ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధన చేద్దాం, దేవునికి ఇష్టలుగా ఉందాం. ఇంకా ఎవరిని రక్షించబడకపోతే ప్రభువుకి మీ హృదయంలో చోటిచ్చి మీ పాపాలు కడిగి వేసుకుని నిత్య జీవానికి వాసులుగా ఉండండి. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. నీ సత్యను ప్రచురపరుస్తున్న నీ దాసుడు సహకారంగా తండ్రి. నీ దాసుడు చేస్తున్న సేవను దీవించు ప్రభు. అనేక మందికి నీ సత్య విషయాలు చెప్పేలా చేయమని వేడుకుంటూ మా సమస్త పాపను విడుదల చేయమని, అలాగే నీ దాసుడు చేస్తున్న సేవను బహుగా దీవించమని, ఈ యొక్క వాక్యం ఎవరైతే ఉన్నారో వారందరూ నిత్య జీవనకు వాసలుగా ఉండటానికి నీ సత్యమును తెలుసుకునేలా చేయమని వేడుకుంటూ, ప్రతి ఒక్కరి మీద నీ బలమైన హస్తం ఉంచమని, ప్రతి ఒక్కరిని పేరు పెరవసిన దీవించి, అలాగే నీ దాసుడు చేసిన సేవ యొక్క సరిహద్దులు విశాలపరచమని ప్రభు. నీ చిత్తమైతే మరొకసారి మా ప్రజలందరితో, మా ప్రియులందరితోటి నీ సత్యం ప్రకటించిన నీ కృపతో నింపమని ప్రభువైన యేసుక్రీస్తు కత్తి పరిశుద్ధనాలు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యూ.